సార్ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో వెళ్ళి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి అండ్ ఈవీఎంలను ఏ విధంగా ట్యాంపర్ చేస్తారో కూడా ఆయన చెప్పారంట కదా అసలు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆయన ఉద్దేశం ఏంటి సార్ యా అంటే ఆయన చంద్రబాబు పేరు ఎక్కడ వాడలేదు కానీ ఇండైరెక్ట్గా చంద్రబాబు గురించి చెప్పినాడని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈరోజు వాళ్ళిద్దరు కలుస్తున్నారు ఆల్రెడీ చంద్రబాబు ఈవీఎం ట్యాంపర్ చేశాడు మోడీ ట్యాంపర్ చేశారని విమర్శలు వస్తున్నాయి ఈ క్రమంలో ఈయన ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడడం అంటే జాతీయ మీడియాతో మాట్లాడడం అంటే క్లియర్గా చంద్రబాబు కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతారు కదా సో రెండవది ఆయన ఏం చెప్పాడంటే రెండు వేల తొమ్మిదిలోనే తెలుగుదేశం మాట్లాడింది కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎమ్ల ట్యాంపరింగ్ అని మాట్లాడి నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నానని కూడా ఆయన అన్నాడు అట్లాగే ఢిల్లీ ఢిల్లీలో మేము కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీని మీద అవగాహనకు సంబంధించిన సెమినార్ కూడా చేశామని అన్నాడు అంటే ఆయన చెప్పిన మెథడ్ ఏంటంటే మామూలుగా ఈవీఎంల్ని మొత్తం మార్చాల్సిన అవసరం లేదు కేవలం పది పర్సెంట్ మారిస్తే చాలు అది ఎలా మార్చచ్చు అనేది కూడా ఆయన చెప్తున్నాడు ఎలా మార్చచ్చు అంటే మామూలుగా రోజు ఓటింగ్ ఎక్కడ ఓటింగ్ అయినా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఈవీఎంలని పంపిస్తారు ఎందుకంటే ఏవైనా ఈవీఎంలు చెడిపోతే రిప్లేస్ చేయడం కోసం సో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ అందుబాటులో ఉంటాయి సో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తాయి ఆ నైట్ అంతా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉంటాయి సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కానీ ప్లాన్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసుకోగలిగితే ఈ టెన్ పర్సెంట్ ఆల్రెడీ ఈవీఎంలు ఉన్నాయి కదా వాటిని ముందుగా తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకుని అక్కడ రీప్లేస్ చేస్తే ప్రతి నియోజకవర్గంలో పదివేల పదివేల ఓట్లను మేనేజ్ చేయగలిగితే చాలు సో గెలుపు ఈజీ అవుతుంది అన్న విషయం కూడా ఆయన రేవంత్ రెడ్డి వివరించాడు అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మన్నాడు మాత్రమే స్ట్రాంగ్ రూమ్కి వెళ్తాయి స్ట్రాంగ్ రూమ్లో సేఫ్ ఉండొచ్చు కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సేఫ్ కాదనేది రేవంత్ రెడ్డి చెప్పాడు నిజానికి ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరు మనకి చెప్పలేదు ఈయన చెప్పిన మెథడ్ సో గత కొంతకాలంగా ఇదే వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు మీద ఆరోపిస్తున్నాడు చంద్రబాబు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఆరోపించాడు ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసే జగన్ ఈ స్థాయిలో గెలిచాడని ఇప్పుడు రివర్సులు వైసీపీ ఇదే ఆరోపిస్తుంది నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ ఇదే ఆరోపిస్తున్నారు మోడీ చేశాడని దీనికి ఇక్కడ కొంతమంది వాదన ఏంటంటే మరి మోడీ చేస్తే మోడీకి ఎందుకు మెజార్టీ రాలేదని మేబీ చేయడం వల్లే ఆ మాత్రం వచ్చిందేమో లేకపోతే ఇంకా ఘోరంగా ఓడిపోయాడము మోడీ ఎందుకంటే ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య ఓటు తేడా వచ్చి వన్ పాయింట్ నైన్ పర్సెంటే సో కొద్దిగా మోడీ చేయగలిగాడు కాబట్టి ఇక్కడి వరకు వచ్చారు అనే వాదన కూడా ఉంది అలాగే సో అందుకని చాలామంది ఏంటంటారు అంటే చంద్రబాబు చేసి గెలుచుంటే మోడీ ఎందుకు చేసుకోలేకపోయాడని సో మోడీ కూడా చేసుకున్నాడు చంద్రబాబు కూడా చేసుకున్నాడు కాకపోతే మోడీ ఎక్కువ స్థాయిలో జరగలేకపోయింది అనేది ఇంకొక వాదన ఏదేమైనా దీని మీద ప్రపంచవ్యాప్తంగానే దీని మీద మనం ప్రత్యేకంగా వీడియో కూడా చేసుకున్నాము ఈవీఎంలు మీద ప్రపంచవ్యాప్తంగానే వ్యతిరేకత ఉంది అనేక దేశాల్లో పెట్టి కూడా దాదాపు పదకొండు దేశాల్లో తీసేస్తారు ఇవన్నీ కూడా పెద్ద డెమోక్రసీ ఉన్న అమెరికా లాంటి కంట్రీస్లో లేవు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి కొన్ని చోట్ల ప్రయోగాత్మకం పెడుతున్నారు ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి మనకి ఆ మధ్య ఎలన్ మస్క్ కూడా దీని మీద మాట్లాడారు సో ఆ యాంగిల్లో రేవంత్ రెడ్డి చెప్పాడు బట్ ఇది చంద్రబాబుకి ఇబ్బందికరం అనేది వాస్తవమే ఎందుకంటే చంద్రబాబు మీద ఈ ఆరోపణలు ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబుతో భేటీ ఉన్న టైంలో ఇతను చెప్పడం వల్ల దీని మీద ఎక్కువగా వైసీపీ బ్యాచ్ ఫోకస్ చేస్తుంది ఇక్కడ కేసీఆర్ బ్యాచ్ కూడా దీని మీద ఫోకస్ చేస్తారు అంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా చంద్రబాబు ఈవీఎంలని ట్యాంపర్ చేశాడని చెప్తున్నాడా అన్న ఇది సెన్స్ అయితే వస్తుంది ఎందుకంటే ఈయన చంద్రబాబుని ఈరోజు కలుస్తున్నాడు చంద్రబాబు మీద ఆల్రెడీ ఈవీఎంల ట్యాంపరింగ్ మీద ఆరోపణలు ఉన్నాయి సో ఆరోపణలు ఉన్నప్పుడు ఈయన ఢిల్లీలో జాతీయ మీడియాతో ఇలా మాట్లాడడం అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది ఈయన మాట్లాడిన కాంటాక్స్ట్ ఏమో మొత్తం దేశవ్యాప్తంగా దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడాడు మరి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా చేసి ఉంటుంది కదా దేశంలో అంతా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు వదిలేస్తుంది అందుకని ఇప్పుడు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు మాకు ఓట్లు వేశామని జనం చెప్తున్నారు మాకు కన్వెన్షనల్గా స్ట్రాంగ్ వైసీపీ బెల్ట్లో కూడా మాకు ఓట్లు పడలేదు కొన్ని చోట్ల ఒక్క ఓటు కూడా రాలేదు మాకు అది ఇది విచిత్రంగా ఉంది ఇలా జరగడం సో నలభై పర్సెంట్ ఓటు షేర్ వచ్చినా కూడా మాకు పదకొండు సీట్లు రావడం అనేది కొద్దిగా డౌట్ఫుల్ అని చెప్తున్నారు అట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆ మధ్య మాట్లాడుతూ మొత్తం అరవై లక్షల ఈవీఎంల మిషన్ని మిషన్స్ని ఈ ఎలక్షన్స్ కోసం ఇంపోర్ట్ చేసుకున్నారు అందులో నలభై లక్షలు మాత్రమే వాడారు మిగతా ఇరవై లక్షల ఈవీఎంలు ఏమైనాయి అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు దానికి సంబంధించి ఆర్టీఐ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా నేను ఎలక్షన్ కమిషన్ పెట్టి అడిగాను అడిగితే వాళ్ళు మాకు దానికి సంబంధం లేదు ఆ ఇరవై లక్షలు ఏమైనా మాకు అనవసరం మాకు నలభై లక్షలు ఇచ్చారు మేము నలభై లక్షలు మాత్రం లెక్క చెప్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ఇరవై లక్షలు ఏమైనా అంటే ఎవరు సమాధానం ఇవ్వాలి అనేది ఉండవల్లి ప్రశ్నించాడు అట్ ద సేమ్ టైం చంద్రబాబు గతంలో దీని మీద ఆరోపణలు చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన గెలవడంతో సైలెంట్గా ఉండకుండా ఆయన కూడా ఈవీఎంలకి వ్యతిరేకంగా మాట్లాడాలి ఈవీఎంల మీద వస్తున్న ఆరోపణలకి ఆయన కూడా సమాధానం చెప్పాలి అనేది కూడా ఉండవల్లి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏంటంటే మనం చూస్తూ ఉండేది గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ఈవీఎంల మీద చర్చ అవసరం అట్లా కాకుండా ఇండియాలో ఏం జరుగుతుందంటే గెలిచినోడేమో ఈవీఎంలు బాగానే ఉన్నాయంటారు ఓడినడేమో ఈవెములు బాగాలేదంటారు గతంలో జగన్ గెలిచినప్పుడేమో చంద్రబాబు ఈవెములు బాగాలేదన్నాడు జగనేమో ఈవీఎంలు పర్ఫెక్ట్ అని జగన్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు రివర్స్లో చంద్రబాబు ఈవెములు పర్ఫెక్ట్ అంటాడు జగనేమో ఈవెములు బాగాలేదంటాడు అంటే క్లియర్గా ఓడిపోతే ఈవెముల మీద వేస్తున్నారు అన్న ఇది వస్తుంది అట్లా కాకుండా అసలు ఈవెంలు మార్చచ్చా ఈయన ఇంకొకటి కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి ఇక్కడ చిప్ సెట్లో ఏమన్నా ఫ్రీక్వెన్సీ అంటే మాన్యువల్గా మార్చడం చిప్సెట్ తయారు చేసేటప్పుడే దానికి ఒక ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ మనం ఎవరైతే మ్యానిపులేట్ చేయాలో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీని పెట్టుకొని మార్చి ఇప్పుడు మన సెల్ ఫోన్లు ఇది లేకపోయినా కనిపెడుతున్నారుగా ఇంటర్నెట్ లేకపోయినా ఎలా పట్టుకుంటున్నారు సెల్ ఫోన్ని సో అలాగా కొన్ని రకాల ఫ్రీక్వెన్సీలు పెట్టగలిగితే చిప్సెట్లో చేయిచ్చు రిమోట్గా కూడా చేయొచ్చు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు అది లో ప్రి లో ఫ్రీక్వెన్స హై ఫ్రీక్వెన్సీ అనేది బట్టి ఉంటుంది ఏదేమైనా హై ఫ్రీక్వెన్స్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఛాన్సే ఉంది అనేది ఆయన చెప్తున్నారు సో అంటే చాలామంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈవీఎంలో బ్రాడ్గా రెండు రకాలు ఉంటాయి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈవీఎంస్ ఇంటర్నెట్ కనెక్షన్ లేని ఈవీఎంస్ సో ఇంటర్నెట్ కనెక్షన్ లేని ఈవిఎంస్ ఇండియాలో ఉన్నాయి కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ప్రత్యేక ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసి దాంట్లో దాన్ని చేయగలిగితే ఈవెముల్ని ట్యాంపర్ చేయడం పెద్ద విషయం కాదు అనేది వాళ్ళ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాం టెక్నాలజీ ఎలా ఉందో ఈవెన్ యాపిల్ ఐఫోన్ లాంటి వాళ్ళే మా ఫోన్లకు భద్రత లేదంటున్నారు ఎందుకంటే దాంట్లో కూడా జైలు బ్రేక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది జైలు బ్రేక్ చేయగలిగితే మొత్తం యాపిల్ ఐఫోన్ మన కంట్రోల్లోకి వస్తుంది అంటే యాపిల్కి ఉండే సెక్యూరిటీ సిస్టమ్ని బ్రేక్ చేసి జైలు బ్రేక్ చేయొచ్చు అలా జేబ్ల్యాక్ చేసేస్తే మళ్ళీ నువ్వు థర్డ్ యాప్స్ థర్డ్ పార్టీ యాప్స్ ఏవైనా కూడా దాంట్లో ఇన్స్టాల్ చేయొచ్చు సో ఇవాళ మామూలుగా సంవత్సరానికి పదివేలు కడితేనే స్పై యాప్స్ ఇచ్చేస్తున్నారు స్పై యాప్స్ మనం ఎవరి ఫోన్లనే వేసేయచ్చు ఇంకా ఫోన్ మన కంట్రోల్లో ఉంటుంది ఇలాంటి ఒక స్పై యాప్ అంటే అర్థమేమిటి వేరే వాళ్ళ ఫోన్ని అది కంప్లీట్గా దాని సెక్యూరిటీని బ్రేక్ చేసి తను చేయగలుగుతుంది ఇదంతా కూడా లేమేం చేయగలిగింది నేను చెప్తున్నా అట్లా కాకుండా దీంట్లో హ్యాకింగ్ ఎక్స్పర్ట్లు వాళ్ళు చేయగలగడం అయితే వాళ్ళకి ఇంకా ఈజీ ఇది కాకుండా ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో డబ్బులు ఎక్కువ పెడితే అమ్మేస్తున్నారు అలాగే ఈవెములు కూడా మేనిపేట్ చేయడం అనేది ఏమో రే పొద్దున ఐదు వందలు వెయ్యి కోట్లు ఖర్చు పెడితే